విజయవాడ కనకదుర్గమ్మ మల్లీశ్వర స్వామి వార్ల ఆశీర్వాదంతో కన్యా రాశి వారికి జనవరి 2022 సంవత్సరం యొక్క రాశి ఫలాలను నేను చెప్తున్నాను. ఇది మనకు మళ్ళీ ఉగాది వచ్చేంత వరకు ప్లవనామ సంవత్సరంగానే మనం ఈ సంవత్సరాన్ని పిలుస్తాం. తర్వాత ఈ రాశిలోకి వచ్చేటటువంటి వాళ్ళు ఈ కన్యా రాశిలో ఆదాయం 5 వ్యయం 5 గా ఉంది, అంటే సమానంగా ఉంది. ఆ తర్వాత రాజ్య పూజ్యం 5 అవమానం 2 గా ఉంది, అంటే అవమానం తక్కువగా ఉంది కన్యా రాశి వారికి. మరి కన్యా రాశి వారి యొక్క స్పెషాలిటీ ఏమిటి అంటే వాళ్ళకి బుద్ధిబలం ఎక్కువే కానీ స్థిరత్వం తక్కువ. ఈ రోజు తీసుకున్నది రాత్రి తీసుకున్నట్లేమో పొద్దున్నకు ఉండదు. దానివల్ల మొత్తం మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరినీ కూడా మీరు వేధిస్తారు. మరి మీ శ్రేయస్సు కోరుకునే వాళ్ళని మీరు దూరం చేసుకుంటారు. బుధుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మిథున రాశి వారి వారు కన్యా రాశి వాళ్ళు. వీరికి బుధుడు అధిపతి కాబట్టి బుధుడికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. ఇట్ ఈస్ నాట్ ఎన్ అటానమస్ ప్లానెట్, అటానమసిటీ లేదు. మిగతా ప్లానెట్స్ అన్నీ అయితే అటు చేసేస్తాయి, బ్యాడ్ చేసేస్తాయి, లేకపోతే ఇటు గుడ్ చేసేస్తాయి. ఈ బుధుడు ఏంటంటే అర్ధశుభుడు, గోడ మీద పిల్లి, గోపి. అందువలన చెడ్డవాళ్ళతో చెడితే చెడ్డవాడు అయిపోతాడు, మంచివాళ్ళతో ఉంటే మంచి అయిపోతాడు. చెడ్డ ప్లానెట్స్తో ఉంటే చెడు ఫలితాలు ఇచ్చేస్తాడు, మంచివాళ్ళతో ఉంటే మంచి ఫలితాలు ఇచ్చేస్తాడు. అందుకని మనం అర్ధశుభుడు అంటాం. మరి బుద్ధిర్బలం, యశోధైర్యం, అజాఢ్యం, వాక్పటుత్వం, హనుమత్ స్మరణ భవేత్ అన్నట్టుగా బుద్ధిర్బలం అన్నీ కూడా ఇస్తాడు ఆయన. కానీ ఇది ఒకటి మైనస్ పాయింట్ అనమాట. అందువల్ల మిథున రాశి వారి, కన్యా రాశి వారి కూడా ఎప్పుడూ కూడా మీరు సొంత డెసిషన్స్ కాకుండా మీ శ్రేయస్సు కోరుకునేటటువంటి వాడు చెప్పే మాటలు వినాల్సిన పరిస్థితి మీకు ఉంది. ఇకపోతే ఈ కన్యా రాశికి ఏమిటంటే ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్త 1, 2, 3, 4 పాదాల వారు, ఆ తర్వాత చిత్త 1, 2 పాదాల వారు ఈ కన్యా రాశిలోకి వస్తారు. మరి కన్యా రాశి యొక్క గ్రహస్థితిని మనం కనుక చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉందంటే కన్యా రాశికి 3వ ఇంట్లో కుజుడు, కేతువు ఉన్నాడు. బ్రహ్మాండంగా ఉన్నాడు కేతువు, కుజుడు కూడా బ్రహ్మాండంగా ఉన్నాడు. అలాగే 4వ ఇంట్లో రవి, శుక్రుడు ఉన్నాడు. 5వ ఇంట్లో రవి, శని, బుధుడు ఉన్నాడు. ఈ యొక్క జనవరి 14 నుంచి ఈ బుధుడు ఏమవుతాడంటే వక్రిస్తాడు 5వ ఇంట్లో. 6వ ఇంట్లో గురుడు ఉన్నాడు. మరి 9వ ఇంట్లో రాహువు ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితి వలన మీకు 3వ ఇంట్లో కుజుడు, కేతువు ఉండడం వల్ల 3వ ఇంట్లో ఎప్పుడైనా సరే కుజుడు ఉంటే సోదర నష్టము అని చెబుతాం. అంటే సోదరునికి హాని, అంటే సోదరుని యొక్క పురోభివృద్ధి ఆగిపోతుంది. మీ యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోవు, కానీ మొత్తం మీద దే ఆర్ నాట్ సాటిస్ఫాక్టరీ. వాళ్ళ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు, వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. మరి ఈ కేతువు మాత్రం బ్రహ్మాండంగా 3వ ఇంట్లో అద్భుతంగా ఉన్నాడు కాబట్టి మీకు పూర్వజన్మ పుణ్యం వలన భక్తి పెరిగి మీరు ధైర్య పరాక్రమాలతో ముందు చూపుతో మీరు పనులు పూర్తి చేసుకుంటారు. విదేశీ సంబంధమైనటువంటి వీసా గేస ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మీకు అడ్డంకులు రావన్నమాట విదేశీ ప్రయాణాలకు వెళ్ళడానికి. సో మీకు క్రిములు రావు. ఇప్పుడు ఈ కరోనా వైరస్ ఏదో థర్డ్ వేవ్ ఏదో వచ్చేస్తుందని చెప్తున్నారు కదా, అవేవో రావు మీకు కన్యా రాశి వాళ్ళకి. అదొకటి మీరు సంతోషపడాల్సినటువంటి విషయం. ఎందుకని అస్సలు రావు. చూసుకోండి, 9 రాహు, 9 తర్వాత కేతు, 3వ ఇంట్లో ఉన్న వాళ్ళకి మీకు అసలు ఇన్ఫెక్షన్స్ ఏ రావు. ఆరోగ్యం ఫుల్ అనమాట. సంతోషపడండి. ఐశ్వర్యం కాదు కావాల్సింది, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నాం. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. అదే డబ్బు పోతే, ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్. డబ్బు పోతే కొంత పోయినట్టు. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. అందువలన మీకు అసలు హెల్త్ పోయే సమస్య లేదు. ఇక 4వ ఇంట్లో మనకి రవి, శుక్రులు ఉన్నారు. 5వ ఇంట్లో రవి, శని, బుధుడు ఉన్నారు. జనవరి 14 నుంచి బుధుడు వక్రించున్నాడు బ్రహ్మాండం. తర్వాత 6వ ఇంట్లో గురుడు ఉన్నాడు. 9వ ఇంట్లో రాహువు ఉన్నాడు. ఇది గ్రహం యొక్క, ఈ కన్యారాశి వారి యొక్క గ్రహస్థితి. మరి దీనివల్ల కలిగేటటువంటి ఫలితాలు ఏమిటి అంటే మీకు చక్కగా విదేశీ ప్రయాణాలు ఉన్నాయి కొంతమందికి. మరి తర్వాత విదేశీ వస్తువులపైన మీకు రాబడి ఉంటుంది. తర్వాత కీర్తి వృద్ధి చెందుతుంది, గౌరవం పెరిగిపోతుంది, ధనలాభం వచ్చేస్తుంది మీకు. మరి అలాగే అన్ని రంగాలలో కూడా మీకు శుభ పరంపర, ఆనందం, మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. ఈ కన్యా రాశి వాళ్ళకి భర్తతో విభేదాలు ఉంటాయి,
మరి అవన్నీ కోరి మీరు తెచ్చుకున్నవే. అందువలన అటువంటి విభేదాలన్నీ కూడా ఈ మూడింట కేతువు తీసి పరేస్తాడు. మనస్సు అంతా కూడా స్పాంజ్ ఏ విధంగా అయితే వాటర్ని పీల్చేస్తుందో ఆ విధంగా మీ మనస్సు ఎప్పుడైతే డిప్రెషన్లో ఉంటుందో ఆ మూడో ఇంట్లో ఉన్నటువంటి కేతువు రాహు, తొమ్మిదో ఇంట్లో ఉన్నటువంటి రాహువు ఆ స్పాంజ్ ఎలాగైతే వాటర్ లాగేస్తుందో ఆ విధంగా మన కష్టాలన్నింటినీ కూడా డిప్రెషన్ లాగిపడేస్తుంది బాధని. ఆ తర్వాత నాలుగో ఇంట్లో రవిశుక్రుడు ఉన్నాడు కాబట్టి ప్రభుత్వంతో మీకు సమస్యలు వస్తాయి. ఇదేమిటండి, ఇప్పుడే కదా చెప్పారు వ్యాస అది మరి బాగుంటుంది అని. అంటే వ్యాస ఒకటే కాదు కదా గవర్నమెంట్ అంటే. గవర్నమెంట్లో ఉద్యోగాలు చేసేటటువంటి మీకు కొంచెం పని ఎక్కువ అవుతుంది. అధికారులు, ఉన్నతాధికారులు మీకు ఆగ్రహిస్తారు, మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. రీసెంట్గా బాలకృష్ణ అని మనకు తెలిసినటువంటి పాత శిష్యుడు, సార్ నేను ఒక కంపెనీ పాత కంపెనీ నుంచి కొత్త కంపెనీకి వచ్చేసాను సార్, వచ్చేసిన తర్వాత భార్య ఉంది జీతం పెరిగిందని, ఈ కొత్త కంపెనీ నేను వచ్చిన తర్వాత మేనేజ్మెంట్ మారిపోయింది సార్, ఇప్పుడు నన్ను నాకున్న ఇమీడియట్ హెచ్ఆర్ ఏం చేస్తున్నాడు నా మీద అతను నెగిటివ్గా తీసేసుకుంటున్నాడు, నెగిటివ్గా తీసుకొని నెగిటివ్గా నన్ను చూస్తున్నాడు, పైన రిపోర్టింగ్ నెగిటివ్ రిపోర్టింగ్ ఇచ్చేస్తున్నాడు. అంటే అది గ్రహస్థితి అన్నమాట. ఈ నాలుగో ఇంట్లో రవి ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. మరి ఒక స్త్రీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, ఒక స్త్రీ వల్ల మీరు మనస్సు అశాంతికి చెందుతారు మీరు. ఆ తర్వాత అందువల్ల స్త్రీల జోలికి వెళ్ళకండి, గొడవలేదు మీకు. స్త్రీల బాసులు వాళ్ళు వచ్చారంటే జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకోండి, సరిపోతుంది. ఇకపోతే ఐదో ఇంట్లో రవి, శని, బుధులు ఉన్నారు మీకు. పిల్లలు బ్రహ్మాండంగా వద్దంటే చదివి పడేస్తూ ఉంటారు ఇక్కడ, కాకపోతే విపరీతంగా మీకు అల్లరి చేసి పడేస్తూ ఉంటారు. అందువల్ల మీకు మనశ్శాంతి ఉండదు, మీకు ఫ్రీడమ్ ఉండదు. ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఎప్పుడు వచ్చిందో పిల్లల దగ్గర పెట్టుకుని వాళ్ళ కాపలా కాయాలి కాబట్టి ఫస్ట్ పిల్లలకంటే తల్లిదండ్రులకు ఎక్కువ బాధగా ఉంది. ఇదే ఐదో ఇంట్లో మరి పాపగ్రహం కానీ క్రూరగ్రహం కానీ ఉన్నప్పుడు ఫలితం. రవి ఐదో ఇంట్లో ఉంటే, బుధుడు ఐదో ఇంట్లో ఉంటే ఇదే ఫలితం అన్నమాట. పిల్లల వల్ల మీకు ముందు మీరు వెక్స్ అయిపోతుంటారు, మీరు ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతుంటారు. వాళ్ళు బాగానే చదువుకుంటూ ఉంటారు, టీచర్లు చెప్పేవాళ్ళు బాగానే చెప్తూ ఉంటారు పాపం. అయితే ఆరో ఇంట్లో ఉన్నప్పుడు మీరు అబ్స్టకల్స్, అడ్డంకులు అన్నింటినీ తొలగించేస్తారు. మీరు ఇంతవరకు మీకు అడ్డంకులుగా ఉన్నవన్నీ కూడా మీరు సాధించుకుంటూ వెళ్ళిపోతారు. కార్యభంగాలన్నీ ఆగిపోతాయి. మీకు డబ్బులు ఇవ్వాల్సినటువంటి వాళ్ళందరూ కూడా తెచ్చి ఇచ్చేస్తూ ఉంటారు మీకు. అలాగే మీరు కూడా కొత్త అప్పులు ఇచ్చేస్తూ ఉంటారు, బుద్ధి రాదు మీకు. ఎందుకని పాత వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి అని ఆగరు అనమాట. వడ్డీ, డబల్ వడ్డీ ఇస్తానంటే మీరు డబల్ తీసుకొచ్చి ఇచ్చేస్తారన్నమాట. అందువలన తొమ్మిదో ఇంట్లో ఉన్నటువంటి రాహువు, మీరు ఏది చెప్తే మీ దగ్గర మాయా జాలం ఉంటుంది, మీరు ఏది చెప్తే అది అవతల వాళ్ళు మీకు వింటారన్నమాట. అలాగని చెప్పి దుర్వినియోగం చేశారనుకోండి, అది ఆ తర్వాత అది న్యూటన్స్ థర్డ్ లా ప్రకారము టు ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మీరు చేసినటువంటి మాయాజాలం మళ్ళీ మీకు తిరిగి వచ్చి అది మిమ్మల్ని పంపుతుందన్నమాట. అందువల్ల మీరు ఎప్పుడు ధార్మికంగా, ధర్మంగా ఉండండి, పేద ప్రజల పట్ల కరుణ చూపండి, మీరెప్పుడు మీ ప్రవర్తన మంచిగా ఉంచుకోండి. మరి ఇప్పుడు మీకు ఈ నెలలో మీకు జరిగేటటువంటి ఏంటంటే, మీకు ఈ యొక్క కన్యారాశి వారికి మనోల్లాసం ఉంటుంది, సదా ఆనందం ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది, భోజన సౌఖ్యం ఉంటుంది, శరీర సౌఖ్యం మొదలైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఏది జరిగితే అది జరుగుద్దండి అనేటటువంటి ఉదాసీనత భావం మీకు వచ్చేస్తుంది. అయ్యో ప్రక్కన హస్బెండ్తో ప్రాబ్లం ఉందే, అయ్యో పక్కన భార్యతో ప్రాబ్లం ఉందే అని మీరు ముందుగా మీరు రీకన్సలేషన్ అని పాపం జడ్జెస్ ఏమో రీకన్సైల్ చేయాలని చెప్పి కోర్టుల్లో తలలబాదులు కొని వీళ్ళని ఎలాగోలా కలపాలని చూస్తుంటే, వీళ్ళు మాత్రం ఏది జరగాలనుంటే అదే జరుగుద్దండి అని ఫేట్కి వదిలేస్తారనమాట. మై డియర్ మిత్రులారా, మీరు ఏది జరిగితే అది జరుగుతుందని చెప్పి వదిలేస్తే మీకు అదేమి జరగదు. మీ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్, యూ హ్యావ్ టు ప్లాన్ ప్రాపర్లీ. అదేవిధంగా మనకి దత్తాత్రేయుడు ఉన్నాడు అంటుంది అనమాట. మాకు తెలిసిన ఒక శిష్యురాలు అందరినీ 500 రూపాయలు అడుక్కుంటుంది, నేను దత్తాత్రేయుడి గుడికి వెళ్తానండి, 500 రూపాయలు ఇవ్వండి, నా ఒంట్లో బాగాలేదు, నా ఆరోగ్యం బాగాలేదు స్వామి అంటూ ఉంటుంది. మరి ఎందుకమ్మా వెళ్ళి డ్యూటీ చేసుకో అంటే నా ఆరోగ్యం బాగాలేదు అంటుంది, 500 రూపాయలు అడుక్కుంటుంది అందరినీ. ఇచ్చేవాళ్ళు మహాత్ములు మీలాంటి వాళ్ళు ఇస్తూ ఉంటారు, ఇదంతా పెట్టి వెళుతుండూ ఉంటుంది, నాకు చేతబడి చేశారు ఎవరో అని చెప్తుంది. దత్తాత్రేయుడు చూసుకుంటాడు, దత్తాత్రేయుడు చూసుకుంటాడు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకోదు. అక్కడికి ఇక్కడికి మంత్రగాళ్ళ దగ్గరికి, తురకవాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు సమర్పించుకుంటుండదు. ఎంత ఆమెను ఎన్నిసార్లు తిట్టినా యూజ్లెస్ ఫెలో, నీకు దత్తాత్రేయుడు నమ్ముకున్నప్పుడు ఈ మంత్రగాళ్ళు ఈ తురక వాళ్ళు మానవులు చేయగలుగుతారు, స్టూపిడ్ ఫెలో. గణగాపురంలో దత్తాత్రేయుడు నీకు చాలా బ్రహ్మాండంగా నిన్ను ఎంతోమందిని రక్షించినటువంటి వ్యక్తి, ఆయన తగ్గించినటువంటి వ్యక్తి. ఉన్మాదానికి ఈ ఇటువంటి చిల్లంగి, చేతబళ్ళు, ఈ మానసిక రుగ్మతలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్దిన వాడు
తగ్గిస్తాడంటే నేను దేవుణ్ణి దత్తాత్రేయుని నమ్ముతాను కానీ అంటుంది, మళ్ళీ చేసే పనులు చేస్తూ ఉంటారు. ఇది కన్యారాశి వాళ్ళ తత్వం. ఇప్పుడు అంటే నమ్ముతామంటారు, నమ్మరన్నమాట. అంటే స్థిరత్వం తక్కువ. ఇది వాళ్ళు నెగిటివ్ క్వాలిటీ మనం చెప్పినప్పుడు అంత తొందరగా మనసు అంగీకరించదు, బట్ ఇన్హరెంట్గా ఉంటుంది. కాబట్టి మానసిక విచారం ఉంటుంది అని మీరు అనుకుంటూ ఉంటారు. ఆ మానసిక విచారం లోనం ఉంటుంది. అది ఎప్పుడైతే మీకు గురుడు చక్కగా ఆరో ఇంట్లోకి వచ్చాడో అదంతా కూడా ఆ మానసిక విచారం తగ్గిపోతుంది. కాబట్టి మీకు అస్థిర బుద్ధి వ్యవహారాల్లో చిక్కులు వస్తాయి, అనారోగ్యం కలుగుతుంది, కార్యభంగం కలుగుతుంది, మనశ్చాంచలత కలుగుతుంది, స్త్రీ మూలకంగా కలహాలు కలుగుతాయి, తర్వాత అపకీర్తి, సోదరులతో కలహం, ఇవి నానావిధ కష్టాలు కలుగుతాయి. మరి ఇలా ఉంది ఏమిటండి బాబు కన్యారాశి అనుకోవద్దు. మంచిగా కన్యారాశి బ్రహ్మాండంగా ఉన్నప్పుడు ఉన్న రాశుల్లోకి వెళ్ళా మీకు తులారాశి ఒకటి, కన్యారాశి ఒకటి ఇప్పుడు లీడింగ్గా ఉన్నాయి. అందువల్ల మీరు అలా చేసుకుంటున్నారు మీ జాతకాలని. కాబట్టి ప్రియమిత్రులారా, మీరందరూ కూడా మనకి దోషయుక్తంగా ఉన్నటువంటి గ్రహాలు ఏమున్నాయి, మరి రవి ఉన్నాడు, రోజు లేవండి, ప్రొద్దున్నే లేవండి, సూర్య నమస్కారాలు ఫ్రీగా వాటర్ పోయండి, అర్ఘ్యాలు వేయండి, సూర్య నమస్కారాలు చేయండి, సూర్యనారాయణ మూర్తికి అర్ఘ్యం వేసి, ఆదివారం నాడు మీరేం చేయాలండి, పసుపు పువ్వులతో చక్కగా ముగ్గులు వేసి రథసప్తమి వస్తుంది చేసుకోండి, పసుపు పువ్వులతో సూర్యనారాయణ మూర్తికి పూజ చేయండి, ఓం సూర్యాయ నమః అనేటటువంటి మంత్రాన్ని జపించండి, మరి నవగ్రహాల గుడికి వెళ్ళి తిరగండి నవగ్రహాల చుట్టూ, బ్రహ్మాండంగా మీ ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. అది చేయరు మీరు, ఒళ్ళు బద్ధకం. మరి ఇకపోతే ఈ యొక్క శని ఐదో ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీరు శనీశ్వరుడికి చక్కగా స్తోత్రాలు పారాయణ చేయండి. శనివారాలు మందపల్లి పొండి, మాందాపురం పొండి, వికారాబాద్ దగ్గర ఉన్న మాందాపురం శనీశ్వరుడి గుడికి, మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి శనీశ్వరుడి గుడిలో ప్రదక్షిణం చేయండి. ప్రతి నవగ్రహంలో కూడా ప్రదక్షిణలు ఉంటాయి. నేను ఈ విధంగా ఒకసారి నేను ఒకటి చెప్తాను. 40 రోజులు కొత్త దాసుని యూసుఫ్ గూడాలో ఒక పెద్ద గూండా ఉండేవాడు. అతను చేసినటువంటి పాప పనుల వల్ల అతను వార్ధక్య దశలో అతనికి పక్షవాతం వచ్చేసింది. అయితే నేను అతనికి చెప్పాను అనమాట, నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఉండు అంకుల్, అప్పుడు మీకు తగ్గిపోతుంది అని. ఇది చాలా ఒక 15 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. అప్పుడు అతను నమ్మకంగా, అతను మహాపాపాత్ముడు అయినప్పటికీ కూడా, మాట పడిపోయినప్పటికీ కూడా తిరుగుతూ ఉండేవాడు. ఒక నెలకి కొంచెం చేంజ్ వచ్చింది, 2 నెలలకి మాట కొంచెం వచ్చింది, ఆ తర్వాత యు బిలీవ్ ఆర్ నాట్ నవగ్రహాల్లో ఉన్న పవర్ నేను చెప్తున్నాను, చక్కగా అతను మాట్లాడటము తిరగడము మంచిగా అయ్యాడు. ఆ తర్వాత అతను పరివర్తన చెంది మంచి వ్యక్తిగా ఆ ఏరియాలో పేరు తెచ్చుకున్నాడు. వాళ్ళ పిల్లలు ఎప్పటికీ కూడా చక్కగా వజ్రాలుగా మంచి పిల్లలు అన్నమాట. ఆ మహంకాళి యూసఫ్ కూడా బస్తీలో మనకి ఆ మహంకాళి గుడి ఉంటుంది, అక్కడికి వెళ్ళి అవ్వారిని అడిగినా కూడా ఈ విషయం చెప్తారు మీకు. ఆ మహంకాళి గుడిని యొక్క ప్రాభవాన్ని నేను ఒక ఆర్టికల్ రాసి, ఆర్టికల్ ద్వారా మరి కొన్ని 100ల మంది ఆ టెంపుల్కి వచ్చి ప్రదక్షిణాలు చేసి 15 లక్షల రూపాయలు చక్కగా వెండి అది ఆ అమ్మవారికి సమర్పించాడు. 1 రూపాయి లేనటువంటి అమ్మవారికి. మరి ఆ వెండి అంతా ఆ పూజారి పట్టుకుని పోయిందనుకోండి, అక్కడ రామాభాయి గారిని ఉంటారు, ఆవిడ రాగేశ్వరరావు గారిని బొరబండలో ఉంటారు, మహానుభావులు వాళ్ళు ఉన్నారు కదా, అది రక్షిస్తారు కదా. మనం డబ్బు తెప్పిస్తే 15 లక్షలు వీళ్ళు రక్షించుకుంటారనుకుంటే ఆ పూనకాలామె, దొంగ పూనకాలామె పట్టుకుపోయిందనమాట కుమారి అని. మరి అందువలన ప్రేమైన భక్తులారా, మనము మన విచక్షణా జ్ఞానంతో మనము ఈ గ్రహాలనే స్థితిగతుల్ని మనం మార్చుకోవాలి, మన జీవితం బాగుపడుతుందన్నమాట. ఈ రెమెడీస్ చేసుకున్నప్పుడు మీకు వచ్చే నెలలో ప్లానిటరీ పొజిషన్స్ ప్రకారం నేను మళ్ళీ రెమెడీ చెప్తాను. శుభమస్తు.